200 కేసులు ఉన్నప్పుడే పెట్టమంటే పెట్టలేదు ఎన్నికల కమిషనర్ గారు. ఇప్పుడు 40,000 కేసులు ఉంటే ఎట్లా పెడతాడమ్మా? న్యాయం కాదు కదా అది. కేసులు 2 అంకెల్లో ఉన్నప్పుడేమో కరోనా ఎలక్షన్ ఆపారు, కేసులు 4 అంకెలు వచ్చినప్పుడేమో ఎలక్షన్ కావాలంటున్నారు. అది పెద్దలు ఉన్నారు కానీ న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థలు వాళ్ళు చెప్పాలి. 2 అంకెలు వచ్చినప్పుడేమో ప్రపంచం మునిగిపోతుందన్నారు, 4 అంకెలు నడుస్తుంది మీకు కూడా తెలుసు 3,000 4,000 కేసులు. మరి ఇప్పుడు ఎలక్షన్ పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు వాళ్ళు పెద్దలు కదా వాళ్ళే చెప్పాలి. ఈ క్వశ్చన్కి కమిషనర్ గారు చెప్పాలి. అప్పుడు ఎందుకు వద్దన్నారు, ఇప్పుడు ఎందుకు చేద్దాం? ప్రస్తుతానికి ఇప్పుడు లోకల్ యాక్షన్ వస్తే ముద్ర ఇచ్చేది ఏం లేదుగా. ఏంటి ఇంత అడవుల్లో లోకల్ ఎలక్షన్స్ పెట్టుకొని జనాలు ఇబ్బంది పెడుతుంది తప్పితే అంత మించి ఏమి ఉండదు. పెట్టాలి అంటారు, పెట్టకుండా ఎలా ఉంటారు ఇలా, కానీ దాని గురించి కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్ పెడితే ఖర్చులు ఎంత అవుతాయి? ఏంటి ఇప్పుడున్న జనాభా వెళ్ళి కరోనా విపత్తి పరిధిలో లైన్లో ఉండి ఇజ్జిగా చేస్తే ఎలా ఉంటుంది? కొన్ని ఎలాగైనా ఇబ్బందులే కదా, దానికని పెట్టకుండా ఉండటమే రైట్. జగన్ గారు వద్దంటున్నారు పెట్టాలని అంటే, పోయినసారి పెట్టాలని అంటే వాళ్ళే కదా టీడీపీ వాళ్ళు వద్దని చెప్పేసి అని అన్నారు కదా, దాని నిమిత్తం ఈయన కూడా ఒకసారి వద్దనుకుంటున్నారు. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు కరోనా అని ఆపేశారు కదా. ఎలక్షన్లు పెట్టాలి మరి, పెట్టకపోతే ఎలాగా? ప్రకారం తర్వాత పెడతారు కదండి, పెట్టాల్సిందే కదా మరి, పంచాయతీ ఎలక్షన్లు జరగాల్సిందే కదా. ఆలోచించేదే వాళ్ళు కదండి పరిపాలన చేసేవాళ్ళు, ఏది మంచి చెడ్డ వాళ్ళకే తెలుసు కానీ మనకేం తెలియదు కదా. దానికి మనం చెప్పడానికి అంత ఇదేం లేదు కదా, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు చేస్తారు, ఎవరు డ్యూటీలు చేయాల్సిందే కదా. ఒకటి జగన్ అందే కరెక్ట్, నిమ్మగడ్డ రమేష్ గారిది ఏమో ఏకపక్షంగా ప్రతిపక్షం మీదనే ఇది చేస్తున్నాడు వాస్తవానికి, అందుకనే ఆయన్ని తీసేయడం అనేది జరిగింది. తర్వాత హైకోర్టు మళ్ళీ ఆయన్నే అటెండ్ చేయడం జరిగింది. వాళ్ళు అప్పుడు వాళ్ళు పోరాడుకున్నారు, చేశారు, ఆపేయాలన్నారు, కరోనా వచ్చింది ఆపేశారు, ఇప్పుడు మామూలుగా పెడతాను అంటున్నారు. పెట్టినప్పుడు ఎప్పటికైనా జరగాల్సిందే కదా, అది మంచిదే. కరోనా ఉందిగా, కరోనా దగ్గర పర్లేదు, మళ్ళీ పెరిగిపోతాయి కదా. ఒక విధంగా చెప్పాలంటే మరి బీహార్ గారు అన్నీ పెడుతున్నారు కదా, అందు కూడా పెట్టేసుకుంటాం ఇంకా. అప్పుడు పెరుగుతూనే వద్దన్నారు, ఇప్పుడు పెరిగిపోయినా కూడా పెట్టేయమంటున్నారు. ఈ ఎలక్షన్ మరి అది జగన్ గారిదే నిర్ణయం కరెక్ట్, ఎందుకంటే కరోనా ఉంది కదా. అప్పుడెప్పుడు పెడితే అప్పుడు 300 కేసులు ఎక్కిపోయి రోజుకు వచ్చి 7-8 వేల కేసులు అవుతున్నాయి ఇక. అప్పుడు 200-100 కేసులకి అప్పుడు ఎలక్షన్ నిర్ణయించలేదు కదా, అందుకని జగన్దే కరెక్ట్. జగనే కరెక్ట్. మరి ఇది వాళ్ళు ఇంతకుముందు చేసినవన్నీ ఉన్నాయి కదండి, తేడాలు ఉన్నాయి కదా, రాజధానిలో కానీ ప్రజలకు చేయాల్సిన చేస్తామని చేయకుండా ఉన్నాయి కానీ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.